పేరుకే స్వచ్ఛంద సేవా సంస్థ కానీ ఆ సంస్థ ఆధ్వర్యంలో జరుగుతున్నదంతా దోపిడీ బ్లాక్మెయిలింగ్ సెటిల్మెంట్స్ అమాయకపు ఉద్యోగులే టార్గెట్ సమాచార హక్కు చట్టం అడ్డుపెట్టుకొని సచివాలయాల్లో కొత్తగా వచ్చిన ఉద్యోగులకు ముప్పతిప్పలు ఇది ఎక్కడ జరుగుతుంది ఆ స్వచ్ఛంద సంస్థ పేరేంటి తెలుసుకోవాలంటే శ్రీకాకుళం జిల్లా లావేరు మండలం గురాలపాలెం వెళ్ళాల్సిందే ఒక్కరు కాదు ఇద్దరు కాదు ఒక గ్రామ పంచాయతీ ప్రజలందరూ కలిసి ఆ స్వచ్ఛంద సేవా సంస్థ నిర్వాహకులు చేస్తున్న అరాచకాలపై మీడియా ముందుకు వివరించారు గ్రామాభివృద్ధి కోసం ఏ పని మొదలుపెట్టినా వారికి వాటా కావాల్సిందే లేకుంటే మన జనం అనే పేపర్ చూపించి తప్పుడు సమాచారంతో ఫిర్యాదులు పెట్టి గ్రామాభివృద్ధికి అడ్డుపడుతున్నారని అదే విధంగా గ్రామంలో ప్రభుత్వం ద్వారా అందాల్సిన పథకాలు ఏవీ కూడా ప్రజలకు అందకుండా మన జనం స్వచ్ఛంద సేవా సంస్థ వ్యవస్థాపకులు జనపాల గోవిందరావు జనపాల దుర్గారావు జనపాల నాగేశ్వరరావు జనపాల చంద్రశేఖర్ ఈ నలుగురు అన్నదమ్ములు కలిసి మీడియా ముసుగులో బ్లాక్ మెయిల్స్ చేస్తున్నారని గ్రామంలో ఉన్న ప్రజలందరూ కలిసి ఒక్కసారిగా రోడ్డెక్కారు గత 10 సంవత్సరాలుగా తమ గ్రామంలో జరిగే కార్యక్రమాలను ఫోటోలు తీసి మన జనం సేవా సంస్థ ఆధ్వర్యంలో జరుగుతున్నట్టుగా అన్నదానం పేద ప్రజలకు బట్టలు పంపిణీ చేస్తున్నామని చెప్పుకోవడం సిగ్గుచేటు అన్నారు ఆ ఫోటోలను యుఎస్ఏలో ఉంటున్న అన్నయ్య నాగేశ్వరరావు ద్వారా లక్షల్లో ఫండ్ తెచ్చుకుంటున్నారని ఆ సొమ్ముతో ఒక్క రూపాయి కూడా ఖర్చు చేయకుండా మరోవైపు బ్లాక్ మెయిలింగ్ సెటిల్మెంట్స్ దొంగ బంగారం కొని వ్యాపారం చేస్తున్నారని ఆరోపించారు ఇప్పటికైనా ఉన్నతాధికారులు స్పందించి మన జనం సేవా సంస్థపై దర్యాప్తు జరిపించాలని బాధితులు గ్రామ ప్రజలు కోరుతున్నారు మనదల సామాజిక సంస్థకు ప్రతి సంవత్సరం ఇచ్చినటువంటి ఆదాయ ఖర్చులో ఇన్కమ్ ట్యాక్స్ డిపార్ట్మెంట్ తెలియజేయడం లేదు మనదల సామాజిక సేవా సంస్థ ముసుగులో దొంగ బంగారం కొని వ్యాపారం చేయడం జరిగింది ఈ దొంగ బంగారం విషయంలో ఈ సంస్థ రాష్ట్ర అధ్యక్షులు జనపాల గోవిందరావు కట్టి జనపాల గోవిందరావు తీసుకురావడం జరిగింది అయినప్పటికీ కొన్నాళ్ళ పాటు మా గ్రామాన్ని విడిచి ఎక్కడికో దాక్కున్నాడు తర్వాత మనధన సామాజిక సంస్థ ముసుగులో మనధనం ప్రెస్ స్థాపించి ఆ ప్రెస్ పేరుతో ప్రైవేటు ప్రభుత్వ సంస్థల్లో ఆయా సంస్థలు పనిచేసే ఉద్యోగస్తులు భయపెట్టి బ్లాక్మెయిల్ చేసి అధిక మొత్తంలో డబ్బులు వసూలు చేయడం చేస్తున్నారు ఆరు మనజన సామాజిక సంస్థ ముసుగులో ప్రజలకు సేవా పేరులో చుట్టుపక్కల గ్రామాల్లో అధిక వడ్డీలు వ్యాపారం చేస్తున్నారు తర్వాత మనజన సామాజిక సేవా సంస్థ ముసుగులో శ్రీకాకుళం టౌన్లో విద్యా సంస్థ పేరిట వ్యాపారం చేస్తున్నారు ఎనిమిది మనజన సామాజిక సంస్థ సేవా సంస్థ ముసుగులో పెర్మిషన్లు లైసెన్సులు తీసుకోకుండా దొంగ ఎరువు వ్యాపారం చేసి నాసిరకం విత్తనాలు నాసిరకం పురుగుల మందులు అధిక రేటుకు అమ్మడం చేస్తున్నారు మనజన సామాజిక సంస్థ ముసుగులో లైసెన్స్ లేని సెల్ ఫోన్స్ ఎలక్ట్రానిక్ వస్తువులు మరియు కంప్యూటర్ సెంటర్లు ఏర్పాటు చేసి జిల్లా వ్యాప్తంగా వ్యాపారం చేస్తున్నారు సామాజిక సంస్థ ముసుగులో అమాయక పేదరైతుల దగ్గర బ్యాంక్ క్రాప్ రెన్యువల్ చేస్తామని నమ్మబలికి ఆ పేదరైతుల దగ్గర ఒదికి వడ్డి అర్థిస్తూ వాక్రేయం చేస్తున్నారు మన జనము సామాజిక సంస్థ ముసుగులో సైబర్ నేరగా వాటర్ మార్క్ ఒరిజినల్ అయితే వాటర్ మార్క్ వాడి దగ్గరికి వెళ్ళడం నేను నాకు ఆర్టీఐ చట్టం ఉంది ఏం చేస్తున్నావు మరి నా సంగతి ఏంటి అని అడగడు వాడు బ్రతుకుతుంది బ్రతుకుతాను అక్కడికి వెళ్ళి పూజ చేసుకుంటే వాడు ఏం చేస్తాడండి వాడు ఏం ఇవ్వగలడు ఇవ్వకపోతే ఈ ఫండ్స్ అన్ని కలెక్ట్ చేస్తారు వాళ్ళు చేసే కార్యక్రమం ఒక్కటంటూ ఏంటి లేదు ఇందాక మీకు చెప్పుకుంటాను నేను ఏదో కార్యక్రమం ఎక్కడో జరిగితే ఆయన దైవభక్తిపరుడు ఆయన ప్రతి వారం అక్కడ మాకు మూడు పరి చెట్లు అని చెప్పేసి బాణం దగ్గర ఉంటాయి అక్కడ ఆదివారం ఎవరో మీరు పెట్టు లేకపోతే ఆయన ద్వారా చేసుకుంటూ కనీసం ఒక 4-5 వందల మందికి భోజనం పెడతారు ప్రతి వారం పెడతారు అక్కడికి వెళ్ళడం ఆ ఫోటోలు తీసాడు నీళ్ళు పెడుతున్నట్టు చెప్పేసి ప్రచారం చేయడం అది చేసేది అదేనమ్మా అయితే పెద్ద పెద్ద గుర్రాలపాలెంలో జనపాల దుర్గారావు అని అతనికి నా పెద్ద కూతుర్ని ఇచ్చాను 16 సంవత్సరాలు బట్టి ఎంస పెడుతూనే ఉన్నాడు ఎంస పెట్టి ఓరి ఏదో ఎంస పెడుతున్నాడు కదా అని ఊరుకుంటే ఆ పాపకి మనవరాలకి అంటే జనపాల దుర్గారావు గారి కూతురికి అమ్మఒడి జగన్ దిగు ఉంది కదండి అది దానికి అప్లై చేశాడు అప్లై చేస్తే ఎంఈఓని వెళ్ళి తిట్టాడు అన్నాడు గోవింద్ అనేసి జనపాల గోవింద్ అని ఎవరికి ఇచ్చారనేసి ఆ ఎంఈఓని విఆర్ఓని ఆ పిల్ల ఏటవుతుందండి అడిగి కూతురే కదా
అన్న కూతురే కదా అలా చేశాడు. తర్వాత ఈ అమ్మాయి ఐఐటి ట్రిపుల్ ఐటి రాసింది, రాస్తే అమ్మాయికి ఈబీసీ సర్టిఫికేట్ కావాలి, డబ్ల్యూఈఎస్ ఏదో అంటారు కదా ఇప్పుడు మారే ఎకనామికల్ బ్యాక్ బ్యాక్వర్డ్ ఎకనామికల్ బ్యాక్వర్డ్ అది సర్టిఫికేట్ కోసం మళ్ళీ అప్లై చేశాడు. మళ్ళీ అప్లై చేస్తే పాపం శ్రీని ఏదో బాధపడి ఆ రెండు కూడా చేయించాడు. అక్కడికి వెళ్ళి ఈ విఆర్ వద్ద బెదిరించాడు, నువ్వు ఎలాగిచ్చేస్తావు అనేసి. ఆ పిల్లలు ఎవరండి? అలాంటి దుర్మార్గులు అండి వాళ్ళది, రాక్షస జన్మ అండి వాళ్ళది. ఈ 16 సంవత్సరాలు బట్టి ఒక రూపాయి ఇవ్వడం కానీ ఆ పిల్లని చదివించడం కానీ ఏ రకమైన ఇది చేయటం లేదు. మొత్తం వాళ్ళ బాధ్యత నేనే తీసుకుంటున్నాను, నేనే చేసుకుంటున్నాను. ఆ పిల్లని మొన్న చదివించడానికి డబ్బులు అడిగాను నేను, ఓ 2 లాక్స్ 3 లాక్స్ అయ్యి ఇప్పుడు ఎంత చదువుతుంది, ఎంత ముందంటే చిన్న చదువులు ఇప్పుడు పెద్ద చదువులు అయ్యేవి అనేసి అంటే అక్కడి నుంచి ఫోన్ చేయండి బానిసడు. వాళ్ళ అత్తగారు ఫోన్ చేస్తే మేమేటి మిసం ఉందేటి, మేము గుద్దుతాం ఏంటి డబ్బులు అని అన్నట్టు. అంటే ఈ నాన్న వాళ్ళకు బుద్ధి లేదంటే దొంగతనాలు చేసి చదివించాడు ఏంటంటే వాళ్ళ నలుగురికి. ఇది ఎవరి పిల్లలు వాళ్ళు చదివించుకోరండి, కంటేనే గొప్ప చదివించడం వాళ్ళ మంచి సెంటర్లు చూడటం వాళ్ళ బాధ్యత కాదా? అది పుట్టి పెరిగింది గురాలపాలెమే, కానీ ప్రస్తుతం విశాఖపట్నంలో ఆరేపల్లితో కాపురం ఉన్నాను. ఈ మధ్య ఒక 6 వారాలుగా మన పొందూరు దగ్గర 3 మర్రి చెట్లు ఉన్నాయి, మన ప్రపంచంలో 3 మర్రి చెట్లు అక్కడే ఉన్నాయి. నినాద మేడ అందరూ చేస్తూ ఉంటారు అక్కడికి వెళ్ళి. నేను కూడా కార్యక్రమాన్ని మొదలుపెట్టి 6 వారాల నుంచి గాయత్రి హోమం అని నినాద మేడ అని గీత పారాయణ చేస్తూ మధ్యాహ్న భోజన కార్యక్రమాలు కూడా గత 6 వారాలుగా పెడుతున్నాను. గ్రామస్తులందరికీ తెలుసు, ఈ ఒక్క గ్రామం కదా చుట్టుపక్కల గ్రామం అందరికీ తెలిసిన విషయం. దానికి మిగతా నేను ఒక చిన్న ఫ్లెక్సీ లాంటిది పెట్టాను కూడా అక్కడ. అది వీళ్ళు ప్రతి వారం అక్కడ రావటం భోజనం చేయటం, ఆ ఫ్లెక్సీలు కనబడకుండగా ఆ భోజన కార్యక్రమాలన్నీ షూట్ చేస్తూ ఆ మనజనం ట్రస్ట్లో పెట్టి ఫండ్స్ రేట్ చేసుకోవడం కోసం వాళ్ళు చేస్తున్న కార్యక్రమాలు నాకైతే తెలీదు. గత 5 వారాల నుంచి నా ఫ్లెక్సీలు అక్కడే ఉన్నాయి, 6వ వారం ఫ్లెక్సీలు చూస్తే లేవు అక్కడ. ఫ్లెక్సీలు చింపి పారేసి ఐరన్ రాడ్లు నేను అనుకున్నాను, దొంగలేమో ఐరన్ రాడ్ల కోసం పట్టుకోవాలి అనుకున్నాను. ఇలా చూస్తే అవన్నీ అక్కడ ఒక గోతులో పడేసి ఫ్లెక్సీ ఆ ఫ్రేములు ఉన్నాయి, ఆ ఫ్లెక్సీలు మాకు చింపేసి పారేశారు. ఇప్పుడు దీన్ని బట్టి నాకు అర్థమైంది ఏంటంటే కేవలం వీళ్ళు ఫండ్స్ రేజ్ చేసుకోవడం కోసం, ఎవరి పేరు రాకుండా ఉండడం కోసం అని వీళ్ళు చేసిన పనిగా నేను భావిస్తున్నాను. మరి నాకు ఈ ప్రెస్ వాళ్ళు కూడా ఈ విషయం ఈ విధంలో మళ్ళీ ఇంకేదైనా చేయడానికి ఫర్దర్లో చుట్టుపక్కల గ్రామస్తులందరినీ నేను కలిశాను, నేను వాళ్ళు కూడా సపోర్ట్ చేస్తారు, చక్కటి ఆచరణ కేంద్రంగా తయారు చేద్దాం, మీరు ముందుండండి స్వామీజీ అని అందరూ కూడా నాకు సపోర్ట్ చేశారు. వీళ్ళు దాన్ని ఒకరికరించి వేరే రకంగా ఫండ్స్ రేజ్ చేసుకోవడం ప్లాన్ చేస్తున్నారు. నా విషయం అయితే నిజానికి వాళ్ళు 3 అన్నదమ్ములు కూడా చదువుకొని అమెరికాలో కూడా ఉండి ఇక్కడ కూడా ఉండి చదువుకొని కట్నాలకు ఆశపడి పెళ్ళిళ్ళు చేసుకొని ఆడపిల్లల జీవితాన్ని సర్వనాశం చేశారు. వాళ్ళు బాగుపడరు, దానికి సాక్షిగా ఆ పెద్ద ఆయనగా మాంగారు కూడా ఇవాళ ఇక్కడికి వచ్చి ఉన్నారు. అలాగా ముగ్గురందరం భార్యలు అయితే ఇక్కడ లేరు, వాళ్ళు ఎవరు